ఏమైందే ధవళా? వాడు వాడు ఎవడు వాడు? ఏమైంది వాడు దొరికాడా? లేదు మహి, సరిగ్గా వాడిని పట్టుకునేటంకే స్త్రీకి కారు వచ్చి డాష్ ఇచ్చింది. వీడికేమేందో చూసులపై వాడు మిస్ అయ్యాడు. దెబ్బలు గట్టిగా తగిలాయా? చిన్నవి, పర్లేదు. ఇంతకీ వాడెవడై ఉంటాడు? ఇంకెవడు, ఆ రాముగడై ఉంటాడు. కాదురా, రాముగడు సన్నగా ఉంటాడు, వీడు కొంచెం లావుగా ఉన్నాడు. మరి ఇంకెవరై ఉంటారు? ఇంతసేపు ఎక్కడికి వెళ్ళావు వెంకీ? ఏం లేదు, చిన్న పనుండి బయటికి వెళ్ళాను. ప్రతిసారి ధవళకే ఎందుకు ఇలా జరుగుతుంది? దీన్ని ఇలా వదిలేయకూడదు. ఇందాక మనం అనుకున్నదే చేద్దాం, రేపటి నుంచి అదే పనిలో ఉందాం. గంట గంటకి ఫోన్ చేద్దాం. అయ్యో, దేవలా, నువ్వు స్వీటీ మాతో పాటు కొద్ది రోజులు భువనగిరికి వస్తే బాగుంటుంది కదమ్మా. మీరైనా మీ ఫ్రెండ్కి చెప్పండమ్మా. అవును దేవలా, నువ్వు ఈ బాధను మర్చిపోయేంత వరకు ఎవరో ఒకరి తోడవసరం. దేవలా, నువ్వు కొన్నాళ్ళు మీ అంకుల్ వాళ్ళ ఇంట్లో ఉండొస్తే మంచిదేమో. మేము మీతో కలిసి ఉండేవాళ్ళం, కానీ బిజినెస్ వ్యవహారాలు చూసుకోవాలి కదా. మీ ఇద్దరు కలిసి మాతో రండి, మీకే లోటు రాకుండా మేం చూసుకుంటాం. మేమంతా ఇలా చెప్తుంటే ఏం మాట్లాడవేంటి దేవలా? మేమిక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళాం? స్వీటీకి స్కూల్ ప్రాబ్లం అవుతుంది, పైగా మేము ఇక్కడే ఉంటే మా అమ్మ నాన్న మాతో కలిసి ఉన్నట్టుంటుంది, మాకెంతో ధైర్యంగా ఉంటుంది. అందుకే మేమిక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళాం? సరే సరే, నీ ఇష్టం. నేను ఎల్లుండి బయలుదేరి భువనగిరి వెళ్తున్నాను, అక్కడ బిజినెస్ పనులు చూసుకుని త్వరగా వచ్చేస్తాను. నీకు తోడుగా మీ ఆంటీ ఉంటుంది, ఎలాగూ మీ ఫ్రెండ్స్ ఉండనే ఉన్నారుగా. మాకిప్పుడు కలిసి ఉండాలనే ఉంటుంది అంకుల్, కానీ వెళ్ళక తప్పదుగా, అందుకే రేపు బయలుదేరుతున్నాం. స్వీటీ జాగ్రత్త దేవలా.
నాకు కూడా ఒకటి వెలిగించి ఓమా. క్లోజ్ చేసి వెళ్ళాను కదా, ఇవి తెరిచున్నాయంటే